అందరికీ నమస్కారం అండి. అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక హెల్దీ చట్నీ చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే బీరకాయ తొక్కు పచ్చడి. బీరకాయ పొట్టు ఉంటుంది కదా పైన, ఆ పొట్టుతో పచ్చడి. ఈ బీరకాయ పొట్టులో చాలా పోషకాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. అరకిలో బీరకాయలు ఉప్పు నీళ్ళల్లో కడిగి పీలర్తో అలా చెక్కు తీసి మళ్ళీ శుభ్రంగా కడిగి ఉంచాను. ఈ పొట్టుతో పచ్చడి చేస్తాను. ఆ బీరకాయలు కూర వండేసుకోవచ్చు. పొట్టులో చాలా పోషకాలు ఉంటాయి, పారేయకూడదు అని ఆహార నిపుణులు చెప్తున్నారు కదా. అప్పుడప్పుడు ఇలా బీరకాయ పొట్టు పచ్చడి కూడా చేస్తూ ఉంటే చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఈరోజు ఈ బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. బీరకాయ పొట్టు పచ్చడికి కావలసిన పదార్థాలు: ఒక అర కేజీ బీరకాయల్లో నుంచి తీసిన పొట్టు. ఇలా చెక్కు తీసేసి బీరకాయలు ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగి తర్వాత పొట్టు తీసి ఆ పొట్టు కూడా మళ్ళీ శుభ్రంగా కడిగి ఉంచిన ఒక అరకిలో బీరకాయల పొట్టు. సగం బీరకాయ కూడా అలా ముక్కలు తరిగి పచ్చడిలో వేస్తున్నాను. పొట్టే కాకుండా ఈ ముక్కలు కూడా వేస్తే బాగుంటుంది. ఒక 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడాను, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, పోపుకి కొంచెం కావాలి కొంచెం వేయించుకోవడానికిను, 1 చిన్న నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళలో వేసి ఉంచుతున్నాను. అది అలా నానుతుంది చక్కగా. 2-3 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, పోపు దినుసులు, 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇవండి బీరకాయ పొట్టు పచ్చడికి కావలసిన పదార్థాలు. మొదలు పెట్టేద్దామా? ఈ పొట్టుతోటి ఉంటేనేమో కూర అంత బాగుండదు, అందుకే ఈ పొట్టుని సపరేట్గా ఇలా పచ్చడి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగేయండి. అందులో ఇప్పుడు ఈ బీరకాయ పొట్టు వేసేయాలి. ఇందులోనే నేను బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. కొంచెంసేపు మూత పెట్టినట్లయితే చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు చింతపండు కూడా మగ్గిపోయింది. ఇందులోనే చింతపండు కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇవి ఇప్పుడు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఈ మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేయించుకుందాం. సగం వేగాయి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయిస్తున్నాను. వేగాయండి, స్టవ్ బంద్ చేస్తున్నాను. ముందుగా ఈ వేగినవి మిక్సీలో వేద్దాము. వేయించిన బీరకాయ పొట్టు వేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఈ చట్నీ మెత్తగా అయ్యింది, పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని వేరే ప్యాన్ పెట్టుకుని దానిలో పోపు కోసం 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు సామాన్లన్నీ వేసేయాలి. ఆవాలు, జీలకర్ర,
ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేయాలి. కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఆప్షన్ అండి, ఇష్టం లేకపోతే మానేయచ్చు. కలర్ చేంజ్ అయ్యిందండి, పప్పులు చక్కగా వేగుతున్నాయి. తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఒక్క చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ కూడా ఆప్షనే, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవక్కర్లేదు. ఇప్పుడు ఈ మిక్సీలో వేసిన చట్నీ ఇందులో వేసేయాలి. ఈ చట్నీ రైస్లోకి, ఇడ్లీ, దోశ, బోండా ఇలాంటి టిఫిన్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.